నమస్కారం అండి. రమ్యశ్రీ కుకింగ్ గైడ్కి స్వాగతం. చైనాలో కరోనా వైరస్ నివారణ కోసం ఇప్పుడు ప్రత్యేకంగా చారు రసం ఎలా తయారు చేయాలో తెలుసుకుంటున్నారు. కానీ ఈ రసం అనేది మన పూర్వీకులు 5000 సంవత్సరాల కిందటే మన భారతీయ శాస్త్రాలలో ప్రస్తావించారు. మరి ఇంత గొప్ప వంటకాన్ని మనం ఎలా తయారు చేయాలో తెలుసుకుని మనము మన ఆరోగ్యాన్ని కాపాడే ఆయుధంగా మార్చుకుందాం. కావలసిన పదార్థాలు: అల్లము, మిరియాలు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసం. ఈ ఆకులనన్నింటినీ కడిగి శుభ్రంగా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. మిర్చి, ఆవాలు, జీలకర్ర, పసుపు, సాల్ట్. ముందుగా మిరియాలు ఇన్ని తీసుకుని రోట్లో దంచుకుందాం. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెమే వేసుకుందాం. ముందుగా ఆవాలు, జీరా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. అల్లం, వెల్లుల్లి దంచుకున్నది వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, ఇప్పుడు పుదీనా, ఇవి కాసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. అల్లము, పసుపు, మిరియాలు, వెల్లుల్లి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయండి. జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. కాబట్టి మన చారు రసం తీసుకోవడం వల్ల మనందరి ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కాసేపు కలుపుకుందాం. ఈ విధంగా ఫ్రై అయ్యాక పసుపు వేసుకుందాం. ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మనం మిరియాల పౌడర్ వేసుకుందాము. ఇప్పుడు మన రసంకి తగినట్టు సాల్ట్ వేసుకుందాం. 5-6 మినిట్స్ ఈ రసాన్ని మసలబెట్టుకుందాం. మంచిగా మరిగిన మన రసం రెడీ అయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మన భారతీయ సాంప్రదాయ వంటకమైన రసం వేడిగా ఉన్నప్పుడే వేడివేడి అన్నంలోకి తిన్నారంటే ఏ వ్యాధైనా సరే మన దరికి చేరదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ రెసిపీ తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి.